అందరికీ నమస్కారం. నారు వేత నిన్నట పూర్తి అయిపోయింది, కాకపోతే నారు గయ్యి అంటే నారు పోసిన కయ్యి ఉంటే దాన్ని ఈరోజు నీట్గా దాన్ని నీట్గా ఈరోజు బాగు చేసి అది నారు వేతేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ వ్యవసాయంలో ఒక విచిత్రమైన అద్భుతమైన విషయం ఏంటంటే అన్ని పొలాల్లో ప్రధాన పొలాల్లో ఒక పంట వేసి పండిస్తాం బాగానే ఉంది. నారు గయ్య అనేది ఒక ప్రత్యేకత, ఎందుకంటే అన్ని కయ్యలకి ఆ నారు బొయ్యడం, ఆ నారు అందించడం అన్ని చేసి మళ్ళీ ఆ కయ్యి అన్ని కయ్యలు కూడా బాగు చేసి కలుసుకొని మళ్ళీ పంట పండించడం జరగదు. అది దానికి రెండు డ్యూటీలు, ఎందుకంటే అది ఒక మార్గదర్శి అన్నమాట. అది నారు కయ్యలు ఉండే స్పెషాలిటీ ఏంటంటే పొలం మొత్తానికి నారు అందించి అన్ని సస్యశ్యామలు ఉండేటట్టు చేసుకుని మళ్ళీ ఆ అన్ని కయ్యలు కూడా ఇదిగా పంట పండడం జరగదు. అందువల్ల అన్ని కయ్యలు వేరు, నారు కయ్యి వేరు, అది ప్రత్యేకమది, కెప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నమాట. ఇది సెలపలో ఇక్కడ మళ్ళీ చనిపోయిన ఎక్కడైనా నారు పోతే మళ్ళీ వేసుకోవడానికి అది సెలప. ఓకే, థ్యాంక్ యూ. బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ, బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ, తంగళ్ళో దొరికిన తల్లి మా తల్లి బతుకమ్మ, ఏ తల్లి కన్నదో నిన్ను మా తల్లి బతుకమ్మ, నింగి నెల వంకలే కడిగిన ముత్యమోలి కనువిందు చేసి మా పల్లే దీపము నీవే. కో నేటి నీరే నీ దానానికి పన్నీరే, వీసే సిరు గాలి గంధం నీ మోముకు దిద్దే నందం, నిను చూసి పత్తి మురిసే నీ కోసం పొత్తిలి పరిసే, సిలకమ్మ చోల పాడే సిన్నారి నిద్దుర పోదే, వారు బొమ్మనవుయా పూగాలి నువ్వు చంపాల, నీ పోసి నవ్వులతోని మా ఆశలు వికసించాల, నీ పాదం మోపిన నేల సిగురించి సిందే నేల.